తారను గురించి కాదు రాకేష్, ఈ తారను కన్న కళామూర్తి తల్లిని గురించి రాయాలి అంటాను. రాజెక్కిన పల్లకి కాదు అయ్యి, అది మోసిన బోయిలెవరు తెలుసుకోవాలి అంటాను. పట్టు చీర కాదు అయ్యి, అది నేచిన నేతగాని గురించి తెలుసుకోవాలి అంటాను. అంటే ఇప్పుడు ఈ తారు నేనే సృష్టించాను, పైకి తీసుకొచ్చాను, ఈ కీర్తంతా ఆకే దక్కాలి అనే అభిప్రాయం మాత్రం నాది కాదు. మరీ కాదు కోదు మీ గురించే రాస్తాను అని మీరు అంటారు, మీ ఇష్టం, నాకు అభ్యంతరం ఏమి లేదు. కొద్దిగా ఇంటి డబ్బు కొంచెం చాలు పైన. దేవుడి పిచ్చినా సరే నేపుచ్చుకో, ఇన్ని రోజులు ఈ గదికి మంత్రాన్ని కట్టిపడేస్తే ఉన్న దప్పు మాట దేవుడు పిచ్చి పడిపోతుంది. అప్పుడు నీకేస్తానంటే అందరు పేర్లా నవ్వుతూనే ఉండండి, రాత్రి రాత్రి చెప్ప చెప్పండి కంటి పారిపోతానంటే వెళ్ళిపోతాను. ఏమిట్రా మరాయిస్తున్నా? ఏం లేదు, మందిస్తుంటే పుచ్చుకుంటున్నా. చిన్నపిల్లవాడు కాదమ్మా, తిరుపతి కొండ మీద కమ్మలు పుచ్చుకొని ఊపుతూ ఉంటాయి చూడు, కొన్ని శాల్చీలు పాపలు వేలేసుకొని ఆ బాపతి వీడు. మా అయ్య గారికి నన్ను తిట్టడం అంటే సార్, సరదా రాంబాబు గారు మీరేమనుకోవచ్చు. నీ గురించి మీ అయ్యవారంతా చెప్పారులే. ఏ అయ్యవారు? సర్లే, డాక్టర్ గారితో మాట్లాడాను, పరిస్థితి బాగా మెరుగైంది, ఏ ఇక్కడ ఉండక్కర్లేదు, ఇంటికి వెళ్ళొచ్చన్నారు. అరే అయ్యా కూర్చో, వచ్చే శుక్రవారం పంచమి, సాయంకాలం 5 గంటలకు అమృతగడిలో ప్రవేశిస్తాయి, అప్పుడు బయలుదేరండి. ఏమమ్మా? రెండు పెద్ద చెరువులు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. వీటిని అక్కడున్న ప్రజలు ఈ చెరువుల్ని సముద్రాలు అని పిలుస్తారు, కానీ అవి మాత్రం చెరువులే. ఈ రెండు చెరువులు కూడా ఒకే నది నుండి వచ్చిన నీళ్లతో ఏర్పడ్డాయి. గోలాన్ హైట్స్ నుండి పుట్టిన జోర్దాన్ నది లెబనాన్లోని చెట్ల మొదళ్ల నుండి రకరకాల ఔషధాల తత్వాలను తీసుకొని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తర దిక్కున వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. అలాగే దక్షిణం వైపుగా వెళ్లి